Dear students, welcome to Siva Reddy Logics YouTube channel. Good evening to all. Aspirants andaru yappat nincho enno rojulu nunchi na nunchi expect chestunnatundi Siva Reddy Logics nunchi expect chestunnatundi roju rane vachindi samayam aasanamaindi big announcement from Siva Reddy Logics anadi ippudu ento chuddam. Why Siva Reddy Logics? Siva Reddy Logics unnatundi history enti? 4 months before Siva Reddy Logics YouTube channel ni మీ ముందుకు తీసుకురావడం జరిగింది. శివ రెడ్డి సార్స్ అర్థమాటిక్ క్లాస్ నోట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎంత క్వాలిటీగా ఆ బుక్ను డిజైన్ చేయడం జరిగింది, ఆ బుక్ యొక్క రిజల్ట్ ఏంటో కూడా మీకు సో విత్ ప్రూఫ్ నేను రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్ట్ 7th జరిగినటువంటి తెలంగాణ ఎస్ఐ ఫిలిమ్స్ ఎగ్జామ్లో 40 క్వశ్చన్స్ అర్థమాటిక్ నుంచి వస్తే 30 క్వశ్చన్స్ మన బుక్ నుంచి రావడం జరిగింది. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని సిమిలర్ క్వశ్చన్స్ వచ్చాయి. సో అంటే ఒక బుక్కి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక ఫైనల్ ఎగ్జామ్లో ఒక బుక్ నుండి 40 క్వశ్చన్స్ ఉంటే 30 క్వశ్చన్స్ ఒకే బుక్ నుంచి రావడం ఎక్కడైనా సాధ్యమవుతుందా? అది ఎవరికైనా సాధ్యమవుతుందా? అది శివా రెడ్డి లాజిక్స్ మాత్రమే సాధ్యమైంది అని నేను గర్వంగా చెప్పబోతున్నాను. స్టూడెంట్స్ అందరికీ కూడా గత 4 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థుల కోసం శివా రెడ్డి లాజిక్స్ ఏం చేసింది? మీ నుంచి 1 రూపాయి కూడా తీసుకోకుండానే ఎంటైర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్లాసెస్ని మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీ అందరికీ అందించడం జరిగింది. మారుమూల ప్రాంతాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి పేద విద్యార్థులకు కూడా శివా రెడ్డి లాజిక్స్ అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరికి కూడా ఫ్రీగా సర్వీస్ చేశాను. మీరు నా మీద చూపించినటువంటి ప్రేమ కావచ్చు, నేను దిల్సుఖ్నగర్ ప్రాంతంలో నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ నా మీద చూపించేటువంటి ప్రేమ, నా మీద చూపించేటువంటి ఆప్యాయత, సో వాళ్ళు నా మీద చూపించేటువంటి ఆ గౌరవం అనేది వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నా నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికే నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మీ ముందుకు రావడానికి అదే రీజను. చాలామంది స్టూడెంట్స్ కూడా నా మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒమ్ము చేయకుండా, ఆ ఎక్స్పెక్టేషన్స్ స్టూడెంట్స్ నా మీద చూపించినటువంటి ప్రేమ కావచ్చు, నా మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను మీ అందరికి మీ ముందుకు రావడం జరిగింది. ఆ శివ రెడ్డి లాజిక్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నానన్నది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒక 10 నిమిషాల పాటు మీ వాల్యుబుల్ టైంని ఇప్పుడు కింద స్పెండ్ చేసినట్లయితే, సో నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క వీడియో ద్వారా నేను ఇవ్వబోతున్న సందేశం అనేది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చివరి క్షణం వరకు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. జనరల్గా కూడా ఈ పోటీ ప్రపంచంలో మనకు ఒక స్టూడెంటు కోచింగ్ తీసుకోవాలి అంటే స్టూడెంట్స్ ముందు ఉండేటువంటి ఆప్షన్స్ ఎన్ని? 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది, ఇంకోటి ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది. ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఏం చేస్తారు? ఒక స్టూడెంటు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి జాయిన్ అవుతాడు. ఒక 3 మంత్స్లోనో 4 మంత్స్లోనో వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేస్తారు. సో ఒక చాప్టర్కి కొన్ని క్వశ్చన్స్ చెప్పేస్తారు, వదిలేస్తారు. కొన్ని టెస్ట్లు పెట్టేస్తారు, వదిలేస్తారు. స్టూడెంట్కి డౌట్ ఉంటే ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటే ఆ డౌట్లు చెప్తారు, ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోతే ఆ డౌట్లు చెప్పరు. ఆ 3 మంత్స్ 4 మంత్స్ కోచింగ్ అయిపోయిన తర్వాత సో మీకు ఇన్స్టిట్యూట్కి ఆ యొక్క ఆర్గనైజేషన్కి ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అది జనరల్గా జరుగుతుంటుంది. ఆన్లైన్ కోచింగ్ అంటే జనరల్గా ఏం జరుగుతుంది? మీకు ఎప్పుడో రికార్డ్ చేసినటువంటి కొన్ని వీడియో రికార్డింగ్స్ అనేవి, కొన్ని వీడియోస్ అనేవి ఒకేసారి మీకు డంప్ చేసేస్తారు, మీరు క్లాసెస్ వినాలి. ఆ డౌట్ అంటే ఆ క్లాసెస్ వినేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఇది జనరల్గా కూడా జరుగుతున్నటువంటి సో సాధారణంగా జరుగుతున్నటువంటి సో కోచింగ్ సెంటర్ చేస్తున్నటువంటి పని ఇది. మరి శివ రెడ్డి లాజిక్స్ ఏం చేయబోతుంది? ఆఫ్లైన్ ఆన్లైన్ అంతకు మించి శివ రెడ్డి లాజిక్స్ ఏం చేయబోతుంది అనేదే ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నటువంటి క్లారిటీ. అంతకు మించి అంటే శివ రెడ్డి లాజిక్స్ ఏం చేస్తుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టూడెంట్కి ఏం కావాలి? ఒక స్టూడెంటు ఒక ఆస్పిరెంటు ఒక కోచింగ్ సెంటర్కి ఎందుకు వెళ్తాడు? తన ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చుగా. ఎస్, తన ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు కదా. ఎందుకు కోచింగ్ సెంటర్లో అడుగు పెడతాడు? కోచింగ్ సెంటర్లో అయితే మంచిగా షార్ట్ కట్స్ చెప్తారు, మంచి మెటీరియల్ ఇస్తారు, మంచిగా టెస్టులు పెడతారు అనే కదా ఒక స్టూడెంట్ కోచింగ్ సెంటర్కి వెళ్ళేది. మరి మంచి షార్ట్ కట్స్ చెప్తున్నారా? అన్ని చాప్టర్లకు సంబంధించినటువంటి షార్ట్ కట్స్ చెప్తున్నారా? ఒకసారి మీ గుండెల మీద మీరు చేయి వేసుకొని మీరు ఏ కోచింగ్ సెంటర్లో అయితే జాయిన్ అయ్యారో మీకు అన్ని చాప్టర్స్కి షార్ట్ కట్స్ చెప్పారా? బెస్ట్ వే ఆఫ్ అటాకింగ్ చెప్పారా? అంటే వాళ్ళకి తెలిసింది చెప్పడం కాదు, అంటే షార్ట్ కట్ అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిందే షార్ట్ కట్ అనుకుంటారు అని వాళ్ళు ఫీల్ అవుతారు. షార్ట్ కట్ అంటే అది కాదు. మనం ఒక షార్ట్ కట్ చెప్పిన తర్వాత
దానికన్నంగా బెస్ట్ వే ఆఫ్ అటాకింగ్ ఉండకూడదు. అది దాన్ని షార్ట్ కట్ అంటాం. ఒక షార్ట్ కట్ చెప్తున్నామంటే ఇంకా దానికి మించిన షార్ట్ కట్ ఉండకూడదు. ఆ షార్ట్ కట్ కూడా స్మార్ట్గా ఉండాలి. ఆ మోడల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఆ షార్ట్ కట్ అప్లికబుల్ అవ్వాలి. మరి అలాంటి షార్ట్ కట్స్ స్టూడెంట్స్ ఒక ఎక్స్పెక్ట్ చేసి కోచింగ్ సెంటర్స్కి వెళ్తున్నారు, మరి వాళ్ళకి నిజంగా అవి అందుతున్నాయా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, అందుతున్నాయా అవి మీకు? అవి మీరే క్వశ్చన్ చేసుకోవాలి. నేను చెప్పడం కాదు, మీరే క్వశ్చన్ చేసుకోవాలి. సో జనరల్గా అవి ఎక్స్పెక్ట్ చేసి పోతున్నారు, కానీ స్టూడెంట్స్కి అది న్యాయం జరగట్లే. శివార్డే లాజిక్స్ ఏం చేయబోతుంది, శివార్డే లాజిక్స్ అంతకు మించి ఏం చేయబోతుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో శివార్డే లాజిక్స్ ఎటువంటి సర్వీసెస్ ఇవ్వబోతుంది, అప్డేటెడ్ వీడియో కంటెంట్ మీ చేతిలో పెడతాను. అప్డేటెడ్ వీడియో కంటెంట్ అంటే ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియోస్ మీ చేతిలో పెట్టను, అప్డేటెడ్ ప్రజెంట్ ఎగ్జామ్స్కు అనుగుణంగా ఏ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ న్యూ ప్యాటర్న్కి అనుగుణంగా అప్డేటెడ్ వీడియో కంటెంట్ డైలీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి డంప్ చేయను, డైలీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక మాడ్యూల్ వైజ్, ఒక స్కెడ్యూల్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ వీడియోస్ ఇవ్వడం కాదు, ఆ వీడియోస్ క్వాలిటీ, శివారెడ్డి అంటేనే క్వాలిటీ. మీ అందరికీ కూడా తెలుసు, నా గురించి తెలిసిన ప్రతి స్టూడెంట్కి కూడా తెలుసు, శివారెడ్డి లాజిక్స్ అంటేనే క్వాలిటీ. శివారెడ్డి ఎప్పుడు కూడా క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వడు. శివారెడ్డి ఎప్పుడు కూడా క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వడు. శివారెడ్డి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మోడల్ వైజ్ క్వాలిటీ మీద డిపెండ్ అవుతాడు. ఆ విషయం నా గురించి తెలిసినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా తెలుసు. నా టార్గెట్ ఒకటే, నేను చెప్పేటువంటి ప్రతి క్లాస్ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మోడల్ వైజ్ స్మార్ట్ వేలో బెస్ట్ వే ఆఫ్ అటాకింగ్లో స్టూడెంట్స్కి అందిస్తాను. ఒక నేను ఒక షార్ట్ కట్ చెప్పానంటే అంతకన్నా బెస్ట్ షార్ట్ కట్ మీరు ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. అంత బెస్ట్గా అప్డేటెడ్ వీడియో కంటెంట్స్ మాడ్యూల్ వైజ్ డైలీ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియోస్ ఇవ్వడం కాదు, ఓన్లీ వీడియోస్ ఇచ్చేసి మీరు ప్రిపేర్ అవ్వని చెప్పను. మీ మీద కంప్లీట్ కంట్రోల్ నా చేతిలో ఉంటుంది. మీరు క్లాసెస్ వినేటప్పుడు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే ఇమీడియట్గా మీరు చాట్ బాక్స్లో మీ యొక్క డౌట్ని అక్కడ పోస్ట్ చేయొచ్చు. మీరు చాట్ బాక్స్లో పోస్ట్ చేసిన ప్రతి క్షణము, మీరు చాట్ బాక్స్లో పోస్ట్ చేసినటువంటి ప్రతి డౌట్ను కూడా నేను క్లారిటీ ఇస్తాను ఇమీడియట్గా. సార్ ఎలా క్లారిటీ ఇస్తారు మాకు, మా డౌట్స్ని ఎలా క్లారిఫై చేస్తారు సార్ మీరు అనేది కూడా మీకు చూపిస్తాను. సో మీకు ఒక మాడ్యూల్ వైజ్, ఒక చాప్టర్ వైజ్ యూట్యూబ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్ సెషన్స్లో మీరు ఏ డౌట్ ఉన్నా నాతో డైరెక్ట్గా మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అదొక ఆప్షన్, యూట్యూబ్ లైవ్ ద్వారా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా, గూగుల్ మీట్ లైవ్ ద్వారా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా. కొంతమంది ఆ లైవ్ సెషన్స్లో అడగలేకపోవచ్చు, వాళ్ళ డౌట్ను వాళ్ళు అడగలేకపోవచ్చు. అలాంటి స్టూడెంట్స్కి ఫోన్ కాల్ ద్వారా కూడా మీకు ఫోన్ చేసి కూడా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా. అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నాను, క్వాలిటీ కంటెంట్ ఇస్తాను, బెస్ట్ వే ఆఫ్ అటాకింగ్లో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మీకు ఇస్తాను. మీకు ఆ క్లాసెస్ వినేటప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా సరే 24/7 శివారెడ్డి లాజిక్స్ మీ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం సర్వీసెస్ని అందించబోతుంది. మరే కోచింగ్ సెంటర్ కూడా ఒక్కసారి మీరు మీ గుండెల మీద చేతి వేసుకొని ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ అయినా, ఏ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అయినా ఈ విధంగా చేస్తుందా, ఇలాంటి సర్వీసెస్ ఇస్తుందా? శివార్డి లాజిక్స్ అంతకు మించి మీరు అనుకోవచ్చు, ఎంతమంది స్టూడెంట్స్కి మీరు డౌట్స్ క్లారిఫై చేస్తారు సార్, అదే శివార్డి లాజిక్స్, అదే శివారెడ్డి అంటే. ఎంతమందికైనా డౌట్స్ని క్లారిఫై చేయడానికి శివారెడ్డికి ఆ యొక్క పేషెన్సీ ఉంది, ఆ యొక్క కెపబిలిటీ ఉంది, అదే నేను ప్రూవ్ చేయబోతున్నాను. అంతకు మించి అన్నది ఆ డైలాగ్ను తీసుకొచ్చిందే దానికోసం. అంతకు మించి ఎంతవరకైనా నన్ను నమ్ముకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కోసం ఎంతవరకైనా నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు మన కోర్సెస్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, హౌ టు రిజిస్టర్, ఆ రిజిస్టర్ ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లేస్టోర్ నుండి, గూగుల్ ప్లేస్టోర్ నుండి ఇమీడియట్గా మీరు అందరు కూడా శివారెడ్డి లాజిక్స్ సో ఒక మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయిన తర్వాత, సో మీకు ఎటువంటి కోర్సెస్ ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను, ప్రజెంట్ ఎటువంటి కోర్సెస్ తీసుకొస్తున్నాను, ఫ్యూచర్లో కూడా మరికొన్ని కోర్సెస్ మీ ముందుకు తీసుకొస్తాను, ప్రజెంట్ అయితే ఈ 4 కోర్సెస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.
టిఎస్ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కోర్స్, ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్, టిఎస్పిఎస్సి గ్రూప్ 4 కోర్స్, టిఎస్పిఎస్సి డిఏఓ కోర్స్. ఈ 4 కోర్సెస్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ 3 ఇంటెన్సివ్ బ్యాచ్ను స్టార్ట్ చేయబోతున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నారు, వారందరి కోసం మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాను. మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ని లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎంతమందిని అంటే అంతమందిని తీసుకోను, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోను. ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్, ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్. ఈ అటెంప్టే నాకు లాస్ట్ అటెంప్ట్, డూ ఆర్ డై అటెంప్ట్. ఈ నోటిఫికేషన్లోనే నేను ఎస్ఐ జాబ్ కొట్టాలి అని కసి పట్టుదల ఎవరైకైతే ఉంటుందో వారు మాత్రమే పర్చే చేయండి. ఎవరు పడితే వాళ్ళు పర్చే చేయొద్దు. అన్సీరియస్ ఆస్పిరెంట్స్ పొరపాటును కూడా పర్చే చేయొద్దు. నాకు కావాల్సింది ఎవరు కసి పట్టుదల, పేషెన్సి, ఈ అటెంప్ట్లో జాబ్ కొట్టాలి అనే పట్టుదల ఉన్నవాళ్ళు మాత్రమే, అటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కోర్సును పర్చేజ్ చేయండి. అన్సీరియస్ ఆస్పిరెంట్స్ పర్చేజ్ చేస్తే నా దెబ్బకు మీరు తట్టుకోలేరు. నేను కోర్సు పర్చేజ్ చేస్తే ఒప్పుకోను. అలాంటి క్యాండిడేట్స్ పర్చేజ్ చేయొద్దు. సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే పర్చేజ్ చేయండి. అంటే పర్చేజ్ చేసిన తర్వాత నా కోటింగ్ మామూలుగా ఉండదు, వదిలిపెట్టను, పొరపాటును కూడా వదిలిపెట్టను. నా టార్గెట్ ఒకటే, ఈ పేపర్ 3లో 200 out of 200 రావాలంతే. 190 కాదు, 180 కాదు, 200 out of 200 రావాలంతే. 200 out of 200 రావాలంతే, ఎస్ఐ జాబ్ కొట్టాలంతే, మ్యాథ్స్ పేపర్లోనే 200 మార్కులు వస్తే ఇంకా జిఎస్ 100 మార్కులు రావా? సివిల్ ఎస్ఐ వస్తుంది, మన టార్గెట్ అదే. అందుకనే లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుంటున్నా, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఈ ఇంటెన్సివ్ బ్యాచ్లో తీసుకుంటున్నా, వాళ్ళకి మాత్రమే సర్వీస్ అందించబోతున్నా. ప్రతి స్టూడెంట్ ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళ చేత సివిల్ ఎస్ఐ కొట్టి పంపిస్తా, 200 out of 200 తెప్పించి ముందుకు తీసుకెళ్తా. అలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే. సో ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేయండి. ఈ కోర్సు ఈ క్షణం నుంచే శివరెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే డూ ఆర్ డై అటెంప్ట్గా భావిస్తున్నారో, ఎవరైతే కసిగా ఉన్నారో, ఎవరైతే పట్టుదలగా ఉన్నారో, అటువంటి ఆస్పిరెంట్స్ వదులుకోవద్దు. ఇలాంటి ఛాన్స్ పోతే రాదు. ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఈ క్షణం నుంచి నేను లైవ్లోకి తీసుకొస్తున్న సీల్ అనేది ఏ క్షణమైనా ఆ లిమిటెడ్ సీట్స్ అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత మీరు ఏం చేసినా నేనేం చేయలేను, మీరు ఎంత ముంతుకున్నా నేనేం చేయలేను. వీలైనంత త్వరగా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన వెంటనే నేను కాల్ చేస్తా, మీతో పర్సనల్గా మాట్లాడతా, వదిలిపెట్టను, పర్సనల్గా మాట్లాడతా. మన 200 out of 200 ఎలా తెప్పిస్తానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందుకని వీలైనంత త్వరగా పర్చేజ్ చేయండి. ఎందుకంటే సీట్స్ అయిపోయినాయి అనుకోండి, సీరియస్ ఆస్పిరెంట్ ఉన్నా కూడా నేనేం చేయలేను. ఎందుకంటే ఎక్కువ మంది పర్చేజ్ చేస్తే నేను తక్కువ ఫీజు పెట్టి ఎంతమందికి అయితే అంతమందికి సేల్ చేయొచ్చు. నాకు కావాల్సిన మనీ కాదు. నాకు కావాల్సిన సీరియస్ ఆస్పిరెంట్స్. నాకు కావాల్సిన మనీ కాదు. మనీ కావాలనుకుంటే నేను తక్కువ ఫీజు పెట్టి లక్షల మందికి నేను ఆ కోర్సు నమ్మొచ్చు. నేను అలా చేయను. శివరెడ్డి లాజిక్స్ అలా చేయదు. శివరెడ్డి లాజిక్స్ కావాల్సిన సీరియస్ ఆస్పిరెంట్స్. శివరెడ్డి సార్ కావాల్సింది జాబులు, డబ్బులు కాదు. జాబులు కావాలి నాకు అంతే, నాకు డబ్బులు కాదు. అందుకనే లిమిటెడ్ సీట్స్ మాత్రమే నేను అవైలబుల్లోకి తీసుకొస్తున్నాను. లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకొస్తున్నాను. ప్రతి సీరియస్ ఆస్పిరెంట్ కూడా ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. అదేవిధంగా ఈ మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్తో పాటు ఈ మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ మనకు సేల్ ఇప్పటి నుంచే ఉంటుంది, కానీ క్లాసెస్ మాత్రం సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తాను. స్టూడెంట్స్ రిక్వెస్టే చేశారు, సార్ మాకు సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేయండి సార్, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది సార్, మాకు 28 గ్రూప్ డి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. స్టూడెంట్స్ రిక్వెస్ట్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి మన యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతుంది. మనకు వారు ఆ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మన కోటింగ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. మీరు మరి పర్చేజ్ ముందే చేయాలి. మరి నీకు సీట్స్ అయిపోతే దాని తర్వాత నువ్వు నీకు కావాలనుకున్న దొరకదు నా దగ్గర. అందుకని సీరియస్ ఆస్పిరెంట్స్ ముందుగానే పర్చేజ్ చేయండి. సో ఈ 10 డేస్ ఒక 50% ఆఫర్తో కూడా మీకు ప్రైస్ని, రీజనబుల్ ప్రైస్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దాని తర్వాత సీట్స్ అయిపోయిన తర్వాత నేను కూడా ఏం చేయలేను. వీళ్ళని త్వరగా పర్చేజ్ చేయండి. సెప్టెంబర్ 1 నుంచి మన యొక్క వార్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్తో పాటు, ఇంటెన్సివ్ బ్యాచ్తో పాటు, ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మ్యాథమెటిక్స్ ప్లస్ రీజనింగ్ బ్యాచ్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం ప్రీవియస్ నేను ఏదైతే ఫ్యూచర్స్ చెప్పానో ఆ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఈ కోర్సు పర్చేజ్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా అందుబాటులో ఉంటాయి.
సో ఈ కోర్సును ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకు కూడా నా సర్వీసెస్ అలానే ఉంటాయి. సో ఎవరైతే ఈ కోర్సును పర్చేజ్ చేస్తారో సో ఆ ఆస్పిరెంట్స్ ద్వారా కూడా జాబ్ కొట్టించేంత వరకు నేను సో మీ ముందుంటాను. అదేవిధంగా టీఎస్ఎస్పీ సో టీఎస్పీఎస్సి గ్రూప్ 4 పేపర్ 2 బ్యాచ్ని కూడా టార్గెట్ బ్యాచ్ని కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైతే ఈ యొక్క సో బ్యాచ్లో జాయిన్ అవుతారో ఈ కోర్సును పర్చేజ్ చేస్తారో ఈ కోర్సు పర్చేజ్ చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా సిమిలర్ ఫ్యూచర్స్ అనేవి నేను మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా మరొక కోర్సు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మరో రేర్ నోటిఫికేషన్, డిఏఓ, డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్. సో ప్రీవియస్న ఇది కొంతమందికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అలాంటి ఆస్పిరెంట్స్కి మాత్రమే సో ఈ యొక్క పోస్ట్ అనేది ఎలిజిబిలిటీ ఉండేది. కానీ ఈసారి ఎనీ డిగ్రీ అనే ఆప్షన్ ఇచ్చున్నారు. చాలా మంచి పోస్ట్ ఇది. మన మ్యాథమెటిక్స్ పేపర్ 2గా ఉంటుంది. అవుట్ ఆఫ్ 450 మార్క్స్లో 300 మార్క్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. సో ఎవరైతే ఈ కోర్సును పర్చేజ్ చేస్తారో వారి చేత 300 out of 300 తెప్పిస్తా. 300 out of 300, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సివార్డి లాజిక్స్కు ఉన్నటువంటి ఫ్యూచర్స్ అన్నీ కూడా ఈ యొక్క కోర్సుకు అప్లికబుల్ అవుతాయి. ఎవరైతే ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేస్తారో సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే పర్చేజ్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, అన్సీరియస్ ఆస్పిరెంట్స్ పొరపాటును కూడా పర్చేజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ చేత నేను 300 out of 300 కొట్టించలేను. సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే నేను సీరియస్గా చెప్తాను కాబట్టి నేను సీరియస్గా ఉండాలి, మీరు సీరియస్గా ఉండాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే పర్చేజ్ చేయండి. సో ఈ కోర్సు కూడా ఇప్పటి నుంచే లైవ్లో మీకు సేల్కు ఉంటుంది. 50% ఆఫర్తో ఉంటుంది ఈ కొన్ని రోజులు మాత్రమే. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. దాని తర్వాత నేను కూడా ఏం చేయలేను. సో వీలైనంత త్వరగా ఎవరైతే కావాలనుకుంటున్నారో వీలైనంత త్వరగా పర్చేజ్ చేయండి. సో నా టార్గెట్ ఒకటే, నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఈ పోటీ ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. క్వాలిటీ ఎడ్యుకేషన్ మోడల్ వైజ్, కాన్సెప్ట్ వైజ్, కాన్సెప్ట్ని స్టూడెంట్స్కి నేర్పిస్తాను, ఆ స్కిల్స్ని స్టూడెంట్స్కి ఇస్తాను. ఆ స్కిల్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తే ఆ స్కిల్స్ని యూజ్ చేసి స్టూడెంటు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే అటాక్ చేయగలుగుతాడు. స్మార్ట్ ప్రిపరేషన్ని నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా అర్థమయ్యే విధంగా స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ని స్టూడెంట్స్కి అందిస్తాను. టెస్ట్లు కండక్ట్ చేస్తాను. సో నన్ను నమ్మినటువంటి ప్రతి విద్యార్థి చేత కూడా జాబు కొట్టిస్తాను. నన్ను ఎవరైతే నమ్ముతారో వారి చేత జాబు కొట్టించడమే నా టార్గెట్. అందుకని పదే పదే చెప్తున్నాను, నాకు అన్సీరియస్ ఆస్పిరెంట్స్ వద్దు, నాకు సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే కావాలి, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. నా టార్గెట్ ఒక్కటే, మనీని సంపాదించడం నా టార్గెట్ కాదు. మనీ నా టార్గెట్ కాదు, నాకు కావాల్సింది సీరియస్ ఆస్పిరెంట్స్ కావాలి, వాళ్ళ చేత జాబు కొట్టించాలి. నన్ను నమ్మిన ప్రతి విద్యార్థి చేత జాబు కొట్టించేంత వరకు ఈ శివారెడ్డి నిద్రపోడు. సో మీరు శివారెడ్డి లాజిక్స్ మొబైల్ యాప్ని ఇమీడియట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో మీరు కోర్సును పర్చేజ్ చేయండి. కోర్సును పర్చేజ్ చేసిన ఇమీడియట్గా నేను కాల్ చేస్తాను, మీతో పర్సనల్గా మాట్లాడతాను. మీకు కోర్సును పర్చేజ్ చేసే ముందు మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.